Welcome to Samagra Siksha online classes. I am M.V. Subbamma, working as CRT English at KGBB, Kalagiri. Good morning, children. Today, we learn about first unit attitude is altitude study skills. These study skills are in 23, manaku paper 2 lo question number 1, 5 marks into vastundi. स्टडी स्किल्स అనేటువంటిది బార్ డయాగ్రామ్ లో ఉండొచ్చు ట్రీ డయాగ్రామ్ లో ఉండొచ్చు ఒక స్టోరీ ఇచ్చి కింద హింట్స్ డెవలప్‌మెంట్ చేయడం ఉండొచ్చు సో డిఫరెంట్ పారాగ్రాఫ్ గా ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు మనకు ఫస్ట్ యూనిట్ లో అటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్ లో స్టడీ స్కిల్స్ అనేటువంటిది ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది ఆ స్టోరీ కింద కొన్ని హింట్స్ ఇవ్వడం జరిగింది ఆ స్టోరీని ముందు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని తర్వాత హింట్స్ ఫిల్ అప్ చేద్దాము टेंथ क्लास टेस्ट बुक पेज नंबर चिल्ड्रन ना ओपन युवर टेस्ट बुक पेज नंबर 21 इकड़ा स्टडी स्किल्स अनेटुवंटिदि मन की पेपर 2 लो क्वेश्चन नंबर 1 5 मार्क्स उंटुंदि इकड़ ओक स्टोरी इव्वडं जरिगिंदि ओपन युवर टेस्ट बुक्स अंड अब्जर्व द स्टोरी रीड द फॉलोइंग स्टोरी ఇక్కడ ఒక స్టోరీ ఉంది దాన్ని చదువుతాను చదివిన తర్వాత కింద ఉండేటువంటి ఆ యొక్క టేబుల్ ని మనము ఫిల్ చేస్తాము యాజ్ ఎల్డర్లీ కార్పెంటర్ వాస్ రెడీ టు రిటైర్ హి టోల్డ్ హిస్ ఎంప్లాయర్ కాంట్రాక్టర్ ఆఫ్ హిస్ ప్లాన్స్ టు లీవ్ ద హౌస్ బిల్డింగ్ బిజినెస్ టు లీవ్ ఏ మోర్ లీజర్లీ లైఫ్ విత్ హిస్ వైఫ్ and enjoy his extended family ikkada an elderly carpenter was ready to retire mari retirement ku daggaraga vachinatuvanti oka carpenter carpenter ante telusu kada a person who is doing wooden work like that make a windows doors that person we are called a carpenter he told his employer contractor atanu ekkada work chestu undetuvanti vaadu ఒక కాంట్రాక్టర్ దగ్గర ఎంప్లాయ్ గా పని చేస్తూ ఉండేటువంటి వాడు ఆఫీస్ ప్లాన్స్ టు లీవ్ ద హౌస్ బిల్డింగ్ బిజినెస్ టు లీవ్ ఏ మోర్ లీజర్లీ లైఫ్ విత్ హిస్ వైఫ్ అండ్ ఎంజాయ్ ద హిస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సో రిటైర్ అయిన తర్వాత ఈ జాబ్ కి ఇంకా స్వస్తి చెప్పి తన ఎక్స్టెండెడ్ లైఫ్ అంటే మిగిలిన జీవితం అంతా కూడా తన యొక్క భార్య తోటి ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాడు He would miss the paycheck each week, but he wanted to retire. They could get by. He would miss the paycheck each week. Prati varamu kuda oka paycheck means amount anamata. Prati varam kuda inka naaku retirement daggariki vachestundi. Oka nela undi. 3 weeks unnayi, 2 weeks unnayi ala anukuntu undetuvanti vaadu. So the contractor was sorry to see his good worker go and asked if he could build just one more house as a personal favor ikkada contractor kuda addam avutu undi enti mana carpenter inka retirement ki daggariki vastu unnadu retire ayin tarvata athanu vachi manaku pan chestado cheyaledo kabatti ఇతను ద్వారా ఒక మంచి హౌస్ బిల్డ్ చేసుకుంటే బాగుండు అని కాంట్రాక్టర్ అనుకుంటూ ఉన్నాడన్నమాట జస్ట్ ఏ మోర్ హౌస్ యాజ్ ఏ పర్సనల్ ఫేవర్ ఆ హౌస్ ఎందుకి అతని యొక్క పర్సనల్ ఫేవర్కి అంటే అంత అతను సొంతంగా వినియోగించుకోవడానికి కార్పెంటర్ చేత ఒక మంచి హౌస్ బిల్డ్ చేయాలనుకుంటూ ఉన్నాడు ద కార్పెంటర్ అగ్రీడ్ మరి కాంట్రాక్టర్ ఇక్కడ తన మనసులో ఉన్నటువంటి భావాన్ని కార్పెంటర్తో షేర్ చేసుకోవడం జరిగింది అది పర్సనల్ బిల్డ్ కి వర్క్ చేయడానికి కూడా కార్పెంటర్ అగ్రీ అయ్యాడు బట్ ఓవర్ టైం ఇట్ వాస్ ఈజీ టు సీ దట్ హిస్ హార్ట్ వాస్ నాట్ ఇన్ హిస్ వర్క్ హియర్ ఓవర్ టైం ఇట్ వాస్ ఈజీ టు సీ దట్ హిస్ హార్ట్ వాస్ నాట్ ఇన్ హిస్ వర్క్ కానీ ఇక్కడ కార్పెంటర్ కి తన హృదయంలో మంచిగా చేయాలి అని అనిపించడం లేదన్నమాట ఆ వర్క్ He resorted to shoddy workmanship and used inferior materials. ఇక్కడ inferior materials means his feelings. ఇక్కడ carpenter feelings మంచిగా ఉండటం లేదు
అంటే ప్రీవియస్లో చేసినటువంటి గుడ్ విల్ తోటి ఇక్కడ వర్క్ చేయడానికి అతను ఇంట్రెస్ట్ చూపడం లేదన్నమాట. అది దట్ ఈస్ ద ఇన్ఫీరియర్ మెటీరియల్ మీన్స్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆఫ్ ద కార్పెంటర్. మంచిగా అనిపించడం లేదు. ఇట్ వాజ్ ఎన్ అన్ఫార్చునేట్ వే టు ఎండ్ ఏ డెడికేటెడ్ కెరీర్. ఇట్ వాజ్ ఎన్ అన్ఫార్చునేట్, ఫార్చునేట్ అంటే అదృష్టము, ఇన్ఫార్చునేట్ దానికి ఆపోజిట్ వర్డ్ కూడా ఇన్ఫార్చునేట్ అవుతుంది ఇక్కడ. ఇట్ వాజ్ ఎన్ అన్ఫార్చునేట్ వే టు ఎండ్ ఏ డెడికేటెడ్ కెరీర్. సో అప్పటి వరకు చాలా డెడికేటెడ్గా అంటే అంకిత భావంతో మంచిగా ఆ పని ఒక ఎంప్లాయీ అయినప్పటికీ కూడా ఇట్ ఈజ్ హిజ్ ఓన్ వర్క్, తన సొంత పనిలాగా చేశాడు. కానీ ఇప్పుడు ఎందుకో అతని ఇన్నర్ ఫీలింగ్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి లాస్ట్ స్టేజ్లో. ఇన్ ద కార్పెంటర్ ఫినిష్ హిజ్ వర్క్ హిజ్ ఎంప్లాయర్ కేమ్ టు ఇన్స్పెక్ట్ ద హౌస్. మనము అగ్రి అయ్యాడని చెప్పుకున్నాం కదా కార్పెంటర్ వర్క్ చేయడానికి. అలా ఒక కార్పెంటరు ఒక హౌస్ ఫినిష్ చేశాడు. ఆ హౌస్ని చూడడానికి కేమ్ టు ఇన్స్పెక్ట్ ద హౌస్, కాంట్రాక్టరు ఆ హౌస్ ఎలా కంప్లీట్ అయిందో చూడడానికి వచ్చాడనమాట. దెన్ హీ హ్యాండెడ్ ద ఫ్రంట్ డోర్ కీ టు ద కార్పెంటర్ అండ్ సెడ్. ఇక్కడ కాంట్రాక్టర్ ఏం చేశాడు, హౌస్ చూడని వచ్చిన తర్వాత ఆ ఫ్రంట్ డోర్కి ఎవరికి ఇచ్చాడు, కార్పెంటర్కి ఇచ్చాడు. ఫ్రంట్ డోర్కి ఎవరికి ఇచ్చాడు, కార్పెంటర్కి ఇచ్చాడు. యాక్చువల్గా ఎవరికని హౌస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, కాంట్రాక్టరు తన ఓన్ ఫేవర్ కోసము హౌస్ కన్స్ట్రక్షన్ చేయమని చెప్పి కార్పెంటర్తో చెప్పడం జరిగింది. కానీ రివర్స్లో హౌస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఫైనల్ చూడడానికి వచ్చేసి హౌస్ ఫ్రంట్ డోర్ కీస్ ఎవరికి ఇచ్చాడు, కార్పెంటర్కి ఇవ్వడం జరిగింది. సో కార్పెంటర్కి ఇస్తూ ఈ విధంగా చెప్పాడు, దిస్ ఈజ్ యువర్ హౌస్, దిస్ ఈజ్ యువర్ హౌస్ మై గిఫ్ట్ టు యూ. ఇది నీ ఇల్లు, ఇన్ని సంవత్సరాలు నువ్వు పనిచేసినందుకు నీకు గిఫ్ట్గా ఇల్లు ఇస్తున్నాను అన్నాడు కాంట్రాక్టర్. ద కార్పెంటర్ వాజ్ షాక్డ్. సో అతను ఊహించింది మరో విధంగా ఉంది. ఇక్కడ కార్పెంటరు బాగా షాక్ అయ్యాడు, ఏంటి ఈ బిల్డింగ్ నాకు ఇచ్చారా మా కాంట్రాక్టరు, అయ్యో నేను మనసు పెట్టి సరిగా చేయలేదే ఈ వర్క్ అని ఫీల్ అవుతూ ఉన్నాడనమాట షాక్డ్. ఆశ్చర్యానికి గురయ్యాడు, ఆశ్చర్యం వేసింది అతనికి కార్పెంటర్కి. వాట్ ఎ షేమ్, ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు. ఇఫ్ హీ హ్యాడ్ ఓన్లీ నోన్ దట్ హీ వాజ్ బిల్డింగ్ ఇన్ హీస్ ఓన్ హౌస్ హీ కుడ్ హ్యావ్ డన్ ఇట్ ఆల్ సో డిఫరెంట్లీ. ఇదంతా చాలా వ్యతిరేకంగా ఉంది, డిఫరెంట్, చాలా తేడాగా ఉంది. హౌస్ నా సొంతానికి కట్టిమని చెప్పి ఇక్కడ కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. ఓన్లీ నో హీ వాజ్ బిల్డింగ్ హిజ్ ఓన్ హౌస్, ఇది తన సొంత ఇల్లు అనే భావంతో నేను కట్టాను. హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్ ఆల్ సో డిఫరెంట్లీ, కానీ పూర్తిగా డిఫరెంట్గా ఇక్కడ జరిగింది. సో ఇట్ ఈజ్ విత్ అస్, కాబట్టి ఇది అస్ మనది, ఇట్ ఈజ్ విత్ అస్, అస్ అంటే మనది, నీది నాది అనేటువంటి వేరియేషన్ లేకుండా మనది. ఇట్ ఈజ్ విత్ అస్, వీ వుడ్ బిల్డ్ అవర్ లీవ్స్ ఏ డే అట్ ఏ టైమ్, ఆఫన్ పుట్టింగ్ లెస్ దాన్ అవర్ బెస్ట్ ఇన్ టు ద బిల్డింగ్. సో వీ బిల్డ్ అవర్ లీవ్స్, మనము మన యొక్క మన మంచి ఆలోచనలను బిల్డ్ చేసుకోవాలి, మన మనసులో మంచి ఆలోచనలు ఉండాలి. ఆఫన్ పుట్టింగ్ లెస్ దాన్ అవర్ బెస్ట్ ఇన్ టు ద బిల్డింగ్, మరి మంచి ఆలోచనలు మనకు ఉన్నట్లయితే ఒక బెస్ట్ మంచి అయినటువంటి బిల్డింగ్ లాగా తయారవుతుంది. మంచి ఆలోచనలతో చేసినట్లయితే మంచి బిల్డింగ్ లాగా తయారవుతుంది. దెన్ విత్ ఏ షాక్ వీ రియలైజ్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద హౌస్ వీ హ్యావ్ బిల్డ్. ఇప్పుడు ఈ షాక్లో నుంచి వీ రియలైజ్ కావడం జరిగింది. వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద హౌస్ వీ హ్యావ్ బిల్డ్. మనము ఎలాంటి మంచి ఆలోచనలతో ఉంటామో అలాంటి మంచి రిజల్టే మనకి రావడం జరుగుతుంది. ఇఫ్ వీ వుడ్ డూ ఇట్ ఓవర్, ఇఫ్ వీ వుడ్ డూ ఇట్ ఓవర్, ఇక్కడ కంప్లీట్ అయిపోయిందన్నమాట వరకు. వీ వుడ్ డూ ఇట్ మచ్ డిఫరెంట్లీ,
కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఒక నేను ఒక థాట్తో ఉన్నాను, ఇక్కడ దానికి మరో రూపంగా పని జరగడం జరిగింది. బట్ యూ కెనాట్ గో బ్యాక్, కానీ తిరిగి మళ్ళా గో బ్యాక్ తిరిగి వెనక్కి వెళ్ళలేము. యు ఆర్ ద కార్పెంటర్ అండ్ ఎవ్రీడే యూ హ్యామర్ ఏ నైల్, ప్లేస్ ఏ బోర్డ్ ఆర్ రిక్రియేట్ ఏ వాల్. సమ్వన్ వన్ సెడ్ లైఫ్ ఈజ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్. యువర్ అటిట్యూడ్ అండ్ ద చాయిసెస్ యూ మేక్ టుడే హెల్ప్ బిల్డ్ ద హౌస్ యూ విల్ లివ్ ఇన్ టుమారో. దేర్ ఫోర్ బిల్డ్ వైజ్లీ. వాట్ కానీ యూ కెనాట్ గో బ్యాక్, మళ్ళీ తిరిగి ఆ యొక్క బిల్డింగ్ని నిర్మించలేం కదా, ఒకసారే కదా మంచి నిర్మిస్తాము. యు ఆర్ ద కార్పెంటర్, ఇక్కడ కాంట్రాక్టర్ చెప్తున్నాడు, యు ఆర్ ద కార్పెంటర్, మీరు కార్పెంటరు. అండ్ ఎవ్రీడే యూ హ్యామర్ ఏ నెయిల్, మీకు ప్రతిరోజు ఏదో ఒకటి చేయాలి నువ్వు. హ్యామర్ ఏ నెయిల్ అంటే మేకును దించడము, ప్లేస్ ఏ బోర్డ్ ఒక చెక్కను కొట్టడము, ఆర్ ఎరెక్ట్ ఏ వాల్ ఒక వాల్ని బిల్డ్ చేయడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సమ్వన్ వన్స్ సైడ్, ఇక్కడ కొంతమంది చెప్తూ ఉంటారు ఏమని, లైఫ్ ఈజ్ ఏ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్టు, మన జీవితాన్ని యువర్ సెల్ఫ్ ప్రాజెక్టు మనమే మలుచుకోవాలి. యువర్ యాటిట్యూడ్ దేని ద్వారా, యాటిట్యూడ్ అంటే వైఖరి అనేటువంటిది తెలుసుకున్నాము. యువర్ యాటిట్యూడ్ మంచి వైఖరులతో ఉంటే మంచి బిల్డింగ్ నిర్మించగలుగుతాము. సో అండ్ ద చాయిసెస్ యు మేక్ టుడే, అవకాశాలు వచ్చినటువంటి అవకాశాలని మలుచుకోవాలి. హెల్ప్ బిల్డ్ ద హౌస్ యూ విల్ లివ్ ఇన్ టుమారో, యూ విల్ లివ్ ఇన్ టుమారో. హెల్ప్ బిల్డ్ ద హౌస్, ఆ ఇంట్లో మనం ఏం చేస్తాము, వీ విల్ లివ్ టు టుమారో. టుమారో అంటే ఈరోజు నిర్మించినటువంటి ఆ మంచి ఆలోచనలు రేపటికి మరి మంచి ఆలోచనలుగా ఎదగడం జరుగుతూ ఉంది. మంచి బిల్డింగ్లు మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నామంటే మరి ఎలాంటి కొలాప్స్ కాకుండా కూడా మరి లాంగ్ టైము ఆ హౌస్లో మంచిగా ఉండడానికి వీలుంటుంది. దేర్ ఫోర్ బిల్డ్ వైజ్లీ, కాబట్టి ఏం చేయాలి, చేసేటువంటి పని వైజ్లీ తెలివిగా మంచి ఆలోచనలతోటి నిర్మాణం చేయాలి అని చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ యూ హ్యావ్ గివన్ టు నౌ వి ఫిల్ ద టేబుల్, కంప్లీట్ ద టేబుల్ గివన్ బిలో. ఇక్కడ కింద టేబుల్ ఇవ్వడం జరిగింది, ఆ టేబుల్ని మనము ఫిల్ చేస్తాము. సీరియల్ నెంబర్ 1, పాయింట్ టు బి అబ్జర్వ్డ్, అబ్జర్వేషన్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫస్ట్ పాయింట్, ద సిట్టింగ్ ఆర్ లొకేషన్ ఇన్ విచ్ ద స్టోరీ టుక్ ప్లేస్. ఇక్కడ ఈ స్టోరీని ఏ లొకేషన్, లొకేషన్ మీన్స్ ఏరియా అంటే ఏంటి, ఉచ్చు ద స్టోరీ టుక్ ప్లేస్ ఎక్కడ తీసుకో, దేన్ని గురించి ఈ స్టోరీ సెట్ చేయడం జరిగింది. బ్లాంక్లో ఏం రాస్తాం మనం ఫస్ట్ స్టోరీకి, ఏ బిల్డింగ్, మోస్ట్లీ ఏంటి ఇక్కడ సెట్టింగ్ లొకేషన్ ఏంటి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది అన్నమాట. ఏ బిల్డింగ్ లేక ఏ బిల్డింగ్ రిటైర్డ్ కార్పెంటర్. సెకండ్ వన్, ద మెయిన్ క్యారెక్టర్స్, ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్ ఓన్లీ 2 పర్సన్స్ మాత్రమే మనకి కనిపిస్తారు. ఒకరెవరు, కాంట్రాక్టర్, సెకండ్ పర్సన్ కార్పెంటర్. నెక్స్ట్ టర్న్ ద పేజ్, పేజ్ నెంబర్ 22, థర్డ్ పాయింట్ ద మెయిన్ ఈవెంట్స్. ద మెయిన్ ఈవెంట్స్, ఇక్కడ మెయిన్ ఈవెంట్స్ అంటే ఈ స్టోరీ మొత్తం చూసినట్టయితే మనము కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ వినడం జరిగింది. ఆ మెయిన్ ఈవెంట్స్ నోట్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ వన్, 5 మెయిన్ ఈవెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1, ఏంటి మెయిన్ ఈవెంట్స్లో,
ద కార్పెంటర్ బిల్డ్ ఏ హౌస్ అది ఒక మెయిన్ ఈవెంట్ ద కార్పెంటర్ రిటైర్డ్ ద కార్పెంటర్ రిటైర్డ్ సో రెండో పాయింట్ ఇక్కడ కార్పెంటర్ తన యొక్క ఎంప్లాయీతో తన డెసిషన్ని చెప్పడం అన్నమాట అంటే దాన్ని ఏం చెప్పొచ్చు తన యొక్క ఎంప్లాయీ తోటి తన యొక్క డిజైన్ చెప్పుకున్నాడు తన ఎంప్లాయీ తోటి తన డెసిషన్ని చెప్పుకున్నాడు ఏంటి ఇక్కడ అది సెకండ్ పాయింట్ అవుతుంది సో సి థర్డ్ పాయింట్ కాంట్రాక్టర్ తన పర్సనల్ ఫేవర్ కోసము ఒక హౌస్ బిల్డ్ చేయమని చెప్పి కార్పెంటర్ని అడగడము ఇది థర్డ్ పాయింట్ అవుతుంది డి ఫోర్త్ పాయింట్ దానికి కాంట్రాక్టర్ అడిగినటువంటి తన పర్సనల్ ఒపీనియను కి కార్పెంటర్ అగ్రీ అయ్యాడు కదా కాబట్టి ఫోర్త్ పాయింట్ ఏమవుతుంది ద కాంట్రాక్టర్ అగ్రీడ్ ద కాంట్రాక్టర్ అగ్రీడ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ దిస్ ఈజ్ ద డిఫరెంట్ హైలైట్ ఆఫ్ ద స్టోరీ ద కాంట్రాక్టర్ గివెన్ టు ఫ్రంట్ డోర్కి ద కార్పెంటర్ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు తన పర్సనల్ ఫేవర్కని కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఆ బిల్డింగ్ని కార్పెంటర్కి ఇవ్వడం జరిగింది దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్స్ ఇన్ ద స్టోరీ ఆర్ మెయిన్ ఈవెంట్స్ ఇన్ ద స్టోరీ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద స్టోరీ టర్నింగ్ పాయింట్ అంటే హైలైట్ అయినటువంటి పాయింట్ అన్నమాట ఇక్కడ ఏంటది కాంట్రాక్టర్ కార్పెంటర్కి హౌస్ని గిఫ్ట్గా ఇవ్వడం అనేటువంటిది మెయిన్ పాయింట్ అవుతుందన్నమాట ఈ స్టోరీలో ద కాంట్రాక్టర్ గివెన్ టు హౌస్ ద కార్పెంటర్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ద ఐనీ ఇన్ ద స్టోరీ ద ఐనీ ఇన్ ద స్టోరీ ద ఐవనీ ఇన్ ద స్టోరీ ఐవనీ అంటే యోగ్యము ఇక్కడ సిన్సియర్కి ఆపోజిట్ వర్డ్ ఐవనీ అవుతుంది ఇక్కడ ఐవనీ ఏంటి కార్పెంటరు కాంట్రాక్టర్కి అవసేమో అని వర్క్ చేయడం జరిగింది లాస్ట్కి ఆ యొక్క హౌస్ కార్పెంటర్కి ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ రాసుకునే సెంటెన్సెస్ కార్పెంటర్ బిల్డ్ ద హౌస్ టు కాంట్రాక్టర్ పర్పస్ బట్ ద కాంట్రాక్టర్ గివెన్ టు హౌస్ టు ద కార్పెంటర్ నెక్స్ట్ ద మెసేజ్ ఇన్ ద స్టోరీ ఏ సందేశం తెలుసుకోవచ్చు ఈ యొక్క స్టోరీ ద్వారా బిల్డ్ అవర్ లైఫ్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ ఏ మెసేజ్ తెలుసుకోవచ్చు మెసేజ్ ఇన్ ద స్టోరీ ఏ సందేశం వస్తుంది ఈ స్టోరీ ద్వారా అంటే బిల్డ్ యువర్ లైఫ్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ మన యొక్క నీ యొక్క జీవితాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ మంచి సానుకూలమైనటువంటి వైఖరులతోటి నిర్మించుకోవాలి అనేటువంటి మెసేజ్ మనకు ఈ స్టోరీ తెలియజేస్తుంది నెక్స్ట్ పాజిబుల్ టైటిల్ ఈ స్టోరీకి ఒక టైటిల్ని మనము క్రియేట్ చేసుకోవాలన్నమాట ఏ టైటిల్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే సో బిల్డింగ్ వన్స్ లైఫ్ బిల్డింగ్ వన్స్ లైఫ్ అనేటువంటి టైటిల్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు మేబీ దిస్ ఈజ్ ద బయోగ్రాఫికల్ స్కెచ్ ఈజ్ ఓవర్
నౌ స్టడీ స్కిల్స్ ఈజ్ ఓవర్. ఇక్కడ స్టడీ స్కిల్స్ పూర్తి కావడం జరిగింది. మనము ఇదే సెకండ్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 5లో ఏబి అనే రెండు ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది. ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ అనేటువంటి డిస్కోర్సెస్ మనకి ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు బయోగ్రాఫికల్ స్కెచ్ని గురించి మనము డిస్కస్ చేస్తాం. లెట్స్ నౌ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 13. పేజ్ నెంబర్ 13. ఈ బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది పేపర్ 2లో రోమన్ నెంబర్ 5 రిటర్న్ డిస్కోర్సెస్లో వస్తుంది. రోమన్ నెంబర్ 5లో మనకి చాయిస్ ఉంటాయి. ఆ చాయిస్లో ఏ క్వశ్చన్ వచ్చేసి బయోగ్రాఫికల్ స్కెచ్ రిటర్న్ డిస్కోర్సెస్. చిల్డ్రన్, ఫస్ట్ బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే ఏమిటో మనము తెలుసుకుందాము. బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే ఏంటో తెలుసుకుందాము. మనకి 6th క్లాస్ నుంచి బయోగ్రాఫికల్ స్కెచ్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ బయోగ్రాఫికల్ స్కెచ్ అనే దాని గురించి ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. బయోగ్రాఫికల్ స్కెచ్ ఈజ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ఏ పర్సన్స్ రిటన్ బై అనదర్ పర్సన్. బయోగ్రాఫికల్ స్కెచ్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి మరో వ్యక్తి రాసినట్లయితే దాన్ని బయోగ్రాఫిక్ స్కెచ్ అని అంటారు. ఇట్ ఇన్క్లూడ్స్ డీటెయిల్స్ లైక్ ద పర్సన్స్ ఫుల్ నేమ్, ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, నేమ్స్ ఆఫ్ పేరెంట్స్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, కంట్రిబ్యూషన్స్ టు సొసైటీ ఆర్ నేషన్, అచీవ్మెంట్స్, అవార్డ్స్ ఓన్, ఆనర్స్ కన్ఫేర్డ్ ఎక్సెట్రా. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే పూర్తి వివరాలు బయోగ్రాఫికల్ స్కెచ్లో రావడం జరుగుతుంది అన్నమాట. ఇట్ ఇన్క్లూడ్స్ లైక్ ద పర్సన్స్ ఫుల్ నేమ్, ఫస్ట్ వ్యక్తి యొక్క పూర్తి నేమ్. ఫర్ ఎగ్జామ్ ప్లేస్ డేట్ ఆఫ్ బర్త్, మరి ఎక్కడ జన్మించారో ఆ ప్లేసు, డేట్ ఆఫ్ బర్త్, నేమ్స్ ఆఫ్ పేరెంట్స్ ఆ పర్సన్ యొక్క తల్లిదండ్రుల పేర్లు, ఎడ్యుకేషన్ అతని యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్లోకి వస్తుంది. ఆక్యుపేషన్ అతను ఏ వృత్తికైతే సంబంధించారో ఆ వృత్తి, అగైన్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద సొసైటీ ఆర్ ద నేషన్, సమాజానికి కానీ లేక దేశానికి కానీ వాళ్ళు చేసినటువంటి సర్వీసెస్, ఆర్ అచీవ్మెంట్స్ వాళ్ళు సాధించినటువంటి విజయాలు, అండ్ అవార్డ్స్ ఓన్ వాళ్ళకు వచ్చినటువంటి అవార్డ్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఆనర్స్ బహుమతులు ఇవన్నీ కూడా బయోగ్రాఫికల్ స్కెచ్లో మనకి వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ చివరిగా వచ్చేసి బయోగ్రాఫికల్ స్కెచ్లో డిమైస్ ఆర్ డెత్ అనేటువంటి దాంతో బయోగ్రాఫికల్ స్కెచ్ని మనము ఫుల్ చేస్తాము. ఇక్కడ ఏ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ సమ్ వన్స్ బయోగ్రఫీ యాజ్ టు డూ త్రూ రీసెర్చ్ అబౌట్ ద పర్సన్ అండ్ దెన్ అటెంప్టెడ్ ఇట్. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి తరువుగా పూర్తిగా అంటే స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి చివరి వరకు మరో పర్సన్స్ రాసేటువంటి దాన్ని మనము బయోగ్రాఫికల్ స్కెచ్ అని అనడం జరుగుతుంది. బట్ ద వ్యూ ఆఫ్ ఎగ్జామ్స్ డీటెయిల్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ గివన్. ఇక్కడ నా పర్సన్ యొక్క పూర్తి డీటెయిల్స్ వివరాలని మనము ఇంక్లూడ్ చేసుకోవడం. బట్ ఇన్ వ్యూ ఆఫ్ ఎగ్జామ్స్ డీటెయిల్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ గివన్, స్టూడెంట్స్ నీడ్ టు యూజ్ ద డీటెయిల్స్ అండ్ ప్రజెంట్ దెమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. పరీక్షలో మనకి ఆ యొక్క మగవాళ్ళైతే అతను, ఆడవాళ్ళైతే ఆమె, వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్స్ అంటే సో బర్త్, ప్లేస్, తర్వాత ఎడ్యుకేషను, పేరెంట్స్ నేము, ఆక్యుపేషను, ఆనర్స్, అవార్డ్స్, డెత్, అలా పాయింట్స్ ఆఫ్ వ్యూలో బయోగ్రాఫికల్ స్కెచ్ ఇవ్వడం జరుగుతుంది. మనము కొన్ని హింట్స్ని ఉపయోగించుకుంటూ ఆ యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ని
ఫుల్ చేయాలి. స్టూడెంట్స్ నీడ్ ద యూజ్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ ప్రెజెంట్ దెమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ పారాగ్రాఫ్. సో బయోగ్రాఫికల్ స్కెచ్లో ఎలాంటి వర్డ్స్ ఉంటాయో మనం ఒకసారి చూసుకుందాం అన్నమాట. కంటెంట్స్ ఆఫ్ ద బయోగ్రఫీ, కంటెంట్స్ ఆఫ్ ద బయోగ్రఫీ, బయోగ్రఫీ బ్రీఫ్ హిస్టరీ ఒకసారి చూడండి. సో పర్సన్స్ నేమ్, ఫస్ట్ ఏముంటుంది, పర్సన్స్ నేమ్ ఉంటుంది. సో సెకండ్ పాయింట్ బర్త్ ప్లేస్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్, బర్త్ ప్లేస్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్. థర్డ్ వన్ ఫ్యామిలీ, ఫోర్త్ వన్ ఎడ్యుకేషన్, ఫిఫ్త్ వన్ ప్రొఫెషన్, సిక్స్త్ వన్ మ్యారేజ్, సెవెంత్ వన్ కాంట్రిబ్యూషన్ టు హిమ్ హిజ్ ఆర్ హర్, కాంట్రిబ్యూషన్ టు హిజ్ ఆర్ హర్ ఫీల్డ్ అండ్ సొసైటీ. నెక్స్ట్ అచీవ్మెంట్స్, నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఎయిట్ వన్ అచీవ్మెంట్స్, నైన్త్ వన్ అవార్డ్స్ ఆర్ ప్రైజెస్ ఆర్ ఆనర్స్, టెన్త్ వన్ ఇన్స్పిరేషన్ టు అదర్స్ ఆర్ మెసేజ్ టు ద సొసైటీ, లాస్ట్ వన్ ఆ ట్వెల్త్ వన్ డిమైజ్ ఆర్ డెత్. ఇలాంటి హింట్స్ కంపల్సరీగా బయోగ్రాఫికల్ స్కెచ్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ బయోగ్రాఫికల్ స్కెచ్ని రాసే ముందు మనము కొన్ని పాయింట్స్ యూజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎలాంటి పాయింట్స్ యూజ్ చేసుకుందామో పాయింట్స్ టు రిమెంబర్. ఈ పాయింట్స్లో మనము కొన్ని పాయింట్స్ ఆధారంగా ఈజీగా బయోగ్రాఫికల్ స్కెచ్ని ఆన్సర్ చేసుకొని మార్క్స్ 10% స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ద ఫస్ట్ వన్, బయోగ్రాఫికల్ స్కెచ్లో మనం ఎలాంటి పాయింట్స్ యూజ్ చేయొచ్చు అంటే రైట్ ఇన్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ మనకు పర్సన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని, అంటే హీ ఆర్ హిమ్ ఆర్ హర్ అనేటువంటి ఉపయోగించాలన్నమాట, హీ ఆర్ హర్. సో ఈ షుడ్ బీ ఆబ్జెక్టివ్, మనం ఉపయోగించేటువంటిది ఎలా ఉండాలి. థర్డ్ పర్సన్లో సబ్జెక్ట్ని ఉపయోగించకూడదు, థర్డ్ పర్సన్ ఆబ్జెక్ట్ని ఉపయోగించాలి. అంటే జెంట్స్ అనుకోండి హిమ్ అని, తర్వాత లేడీస్ అనుకోండి హర్ అని, అవి అన్నమాట ఆబ్జెక్టివ్స్. అంటే మోస్ట్లీ మనకి పర్సన్స్ని గురించే బయోగ్రాఫికల్ స్కెచ్ ఉంటుంది. థర్డ్ వన్ ప్రెజెంట్ ద పాయింట్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ దట్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ హ్యాపెనింగ్. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే మనం పైన చెప్పుకున్నాం కదా, క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి, ఫస్ట్ పర్సన్స్ నేము, బర్త్ ప్లేసు, ఫ్యామిలీ, ఎడ్యుకేషను, ప్రొఫెషను, మ్యారేజ్, అచీవ్మెంట్స్, అవార్డ్స్, ఇన్స్పిరేషన్ టు అదర్స్ ఆర్ మెసేజ్ అండ్ ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ ఆ డెత్ ఆర్ డిమైజ్ అనేటువంటి క్రోనలాజికల్ ఆర్డర్ అంటాం అన్నమాట. అలా ఆర్డర్లో ఉపయోగించుకుంటే దట్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద బయోగ్రాఫికల్ స్కెచ్. ద ఫోర్త్ పాయింట్ ఇన్క్లూడ్ ఆల్ ద డీటెయిల్స్ గివన్, పై ఇచ్చుండేటువంటి ప్రతి డీటెయిల్ని కూడా మనము ఇన్క్లూడ్ చేయగలగాలి. నెక్స్ట్ స్పెషల్ అవార్డ్స్ అండ్ రికగ్నైజన్స్ షుడ్ డెఫినెట్లీ బీ మెన్షన్డ్. ఖచ్చితంగా స్పెషల్ అవార్డ్స్ని కానీ నెక్స్ట్ వాటిని మనము రికగ్నైజ్డ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంపల్సరీగా బయోగ్రాఫికల్ స్కెచ్లో మెన్షన్ చేసి వీలైతే పెన్తో అండర్లైన్ చేసినా కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ అవాయిడ్ రిపిటేషన్స్ ఆఫ్ డీటెయిల్స్. రిపిటేషన్స్ ఆఫ్ డీటెయిల్స్ సమాచారాన్ని తిరిగి అదే మళ్ళీ తిరిగి రిపీట్ అయ్యేటట్లుగా రాయకూడదు. ఇప్పుడు బర్త్ను గురించి రాసాము, బర్త్ ప్లేస్ గురించి రాసాము, మళ్ళీ తిరిగి ఆ పాయింట్ బర్త్ ప్లేస్ అని సెకండ్ టైం అట్లా రాయకూడదు అన్నమాట. దట్ ఈజ్ ద అవాయిడ్ చేసుకోవాలి, రిపీటెడ్ పాయింట్స్ డీటెయిల్స్ రాకుండా నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ సెవెంత్ వన్ యూజ్ లింకర్స్ టు కనెక్ట్ సెంటెన్సెస్ అండ్ మెయింటైన్ ఫ్లో ఆఫ్ ఇన్సిడెంట్స్. మనము లింకర్స్ని యూజ్ చేయాలి. లింకర్స్ అంటే ఉన్నాయి కదా మనకి కనెక్టెడ్ సెంటెన్సెస్. లింకర్స్ని ఎందుకు ఉపయోగించాలి, ఒక సెంటెన్స్ని మరొక సెంటెన్స్ని కనెక్ట్ చేయడానికి లింకర్స్ ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఫ్లో ఇన్సిడెంట్ వన్ బై ఆ యొక్క
సంఘటనల గురించి రాసేటప్పుడు ఒక సెంటెన్స్ని మరొక సెంటెన్స్ని కనెక్ట్ చేసేటువంటి వాటిని మనము లింకర్స్ అని అంటాము. సో యూజ్ కన్జంక్షన్స్ లైక్ బట్, దో, యాజ్, సిన్స్ ఎక్సెట్రా. మరి ఇక్కడ కొన్ని కన్జంక్షన్స్ని కూడా మనం ఉపయోగించాలి. ముఖ్యంగా ఏ కన్జంక్షన్ మనకు బయోగ్రాఫికల్ స్కెచ్లో యూజ్ అవుతాయంటే బట్ అనేటువంటిది, దో, యాజ్, సిన్స్ ఈ యొక్క కన్జంక్షన్స్ని ఉపయోగిస్తే చాలు. యాడ్వర్బ్స్, ఇక్కడ యాడ్వర్బ్స్ని కూడా మనము ఉపయోగించాలన్నమాట. మరి ఎలాంటి యాడ్వర్బ్స్ని మనము ఇక్కడ ఉపయోగించవచ్చు అంటే హౌఎవర్, హెన్స్ అనేటువంటి యాడ్వర్బ్స్ని ఉపయోగించవచ్చు. తర్వాత ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, కొన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కూడా ఇక్కడ బయోగ్రాఫికల్ స్కెచ్లో మనము ఉపయోగిస్తాము. ఏంటి ఆ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే, మనకి ప్రిపోజిషన్ అంటే తెలుసు, బట్ హియర్ వీఆర్ యూజింగ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ఏంటది, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ అడిషన్ టు, ఇన్ వ్యూ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని కూడా మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. నెక్స్ట్, ద స్కెచ్ షుడ్ బి ఇంప్రెసివ్ అండ్ షుడ్ క్రియేట్ ఏ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ ద పర్సన్. ఇక్కడ ఖచ్చితంగా మనము ఆ పర్సన్ యొక్క పాజిటివ్ ఇంప్రెషన్, పాజిటివ్ ఇంప్రెషన్, ఒక మంచి అభిప్రాయాన్ని ఇచ్చేటట్లుగా ఆ యొక్క పర్సన్ని గురించి మనము ప్రజెంట్ చేయడం చేయవలసి ఉంటుందన్నమాట. అసలు బయోగ్రాఫికల్ స్కెచ్ అంటేనే ద ఫేమస్ పర్సన్స్ సొసైటీలో కానీ నేషన్గా కానీ బాగా పేరు పొంది ఏదో గొప్ప గొప్ప పనులు చేసినటువంటి పర్సన్స్ని గురించే మనకి బయోగ్రాఫికల్ స్కెచ్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద బయోగ్రాఫికల్ స్కెచ్. వీ కెన్ యూజ్ ద పాయింట్స్. బయోగ్రాఫికల్ స్కెచ్లో ఎలాంటి పాయింట్స్ని, లింకర్స్ని, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని ఉపయోగించాలనో తెలుసుకున్నాము. నెక్స్ట్, మన 10th క్లాసు టెక్స్ట్ బుక్లోకి వచ్చినప్పుడు ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ని గురించి మనకు ఫస్ట్ యూనిట్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్లో ఇవ్వడం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రైటింగ్ డిస్కోర్సెస్లో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 13లో బయోగ్రాఫికల్ స్కెచ్ ఇవ్వడం జరిగింది. ఈ బయోగ్రాఫికల్ స్కెచ్ని గురించి ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాము. ఇట్ ఈజ్ బయోగ్రాఫికల్ స్కెచ్ అండ్ ఆటోబయోగ్రఫీ అనేటువంటిది ఉంది. ఆటోబయోగ్రఫీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నన్ను గురించి నేనే రాసుకోవడాన్ని, లేదా మిమ్మల్ని గురించి మీరే రాసుకోవడాన్ని, లేదా ఒక వ్యక్తిని గురించి అతనే రాసుకోవడాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. ఆటోబయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ. ఇప్పుడు మనం బయోగ్రఫీని గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం స్టూడెంట్స్. సో ఒక సందర్భం కాబట్టి మీకు ఆటోబయోగ్రఫీ అంటే చెప్పాను. తన్ను గురించి తను రాసుకునేటువంటి విషయాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. సో ఒక వ్యక్తిని గురించి వేరే వ్యక్తి సెర్చ్ చేసి మొత్తము సమాచారాన్ని డీటెయిల్గా ప్రజెంట్ చేయడాన్ని బయోగ్రఫీ అని అంటాము. మరి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 13లో రిటన్ డిస్కోర్సెస్లో మనకి రైటింగ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 13, ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఈజ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ద లైఫ్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఇండివిడ్యువల్ యొక్క లైఫ్ యాక్టివిటీస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇట్ ఇన్క్లూడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సన్స్ నేమ్. ఇందులో పర్సన్స్ యొక్క నేము, ప్లేస్ ఆఫ్ రెసిడెన్సు, ఎడ్యుకేషను, ఆక్యుపేషను, లైఫ్ అండ్ యాక్టివిటీస్ అండ్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్, అతని జీవితంలో ఉన్నటువంటి యాక్టివిటీస్, మరి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి సమాచారం మొత్తము ఉంటుంది. ఇట్ ఈజ్ రిటన్ బై అనదర్ పర్సన్. ఇది వేరే వ్యక్తి రాయడం జరుగుతుంది. ఇఫ్ ఏ పర్సన్ రైట్స్ ఎన్ అకౌంట్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ ఓన్ లైఫ్, ఒక వ్యక్తి యొక్క సొంత లైఫ్ మాత్రమే, అతను లేక ఆమె యొక్క లైఫ్ మాత్రమే ఉంటుంది. ఇట్ ఈజ్ కాల్డ్ ఎన్ ఆటోబయోగ్రఫీ. Given below in the table is the biographical information about Stephen Hawking.
ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ గురించి బయోగ్రాఫికల్ స్కెచ్ ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ రైట్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పాయింట్స్ టు బీ కవర్డ్, డీటెయిల్స్ ఆఫ్ ద పర్సన్. పాయింట్స్ టు బీ కవర్డ్: డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ January 8, 1942, ఆక్స్ఫోర్డ్ ఇన్లాండ్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫ్యామిలీ: ఎల్డెస్ట్ వన్ ఆఫ్ 4 సన్స్, 4 కుమారుల్లో ఎల్డెస్ట్ సన్ అంటే పెద్ద కొడుకు. మదర్ ఐసోబెల్ హాకింగ్, మదర్ ఎవరు? ఐసోబెల్ హాకింగ్. ఫాదర్ ఫ్రాంక్ హాకింగ్, ఏ మెడికల్ రీసెర్చర్ విత్ ఏ స్పెషాలిటీ ఇన్ ట్రాపికల్ డిసీజెస్. ద ఫాదర్ ఆక్యుపేషన్ హియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్: ఎర్లీ అకాడమిక్ లైఫ్, రికగ్నైజ్డ్ యాజ్ ఏ బ్రైట్ స్టూడెంట్. ఎర్లీ అకాడమిక్ లైఫ్, రికగ్నైజ్డ్ యాజ్ ఏ బ్రైట్ స్టూడెంట్. హై స్కూల్ ఇయర్స్: థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ క్లాస్. పర్సూట్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్కూల్: లవ్డ్ బోర్డ్ గేమ్స్, కన్స్ట్రక్టెడ్ ఏ కంప్యూటర్ అవుట్ ఆఫ్ రీసైకిల్డ్ పార్ట్స్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 16, సాల్వ్డ్ రెడిమెంటరీ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ మ్యారేజ్: మ్యారీడ్ జాన్ వైల్డ్. హెల్త్: సఫర్డ్ ఫ్రమ్ అమ్యోట్రోఫిక్ లేటరల్ స్కోలోర్సిస్. రీసెర్చ్ ఆన్ బ్లాక్ హోల్స్, డిస్కవరీ హాకింగ్ రేడియేషన్ ఇన్ రేడియేషన్. నెక్స్ట్ అవార్డ్స్, ప్రైజెస్, ఆనర్స్: ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 32, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డ్. ద పేస్ 11th గోల్డ్ మెడల్ ఫర్ సైన్స్ ఫ్రమ్ పోపాల్ 1675. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ టు హిస్ ఫీల్డ్ అండ్ సొసైటీ: కంట్రిబ్యూటెడ్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్. చిల్డ్రన్, బేస్డ్ ఆన్ దిస్ డీటెయిల్స్ నౌ యూ రైట్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్. రైటింగ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ స్టీఫెన్ హాకింగ్. దిస్ ఈజ్ ఫస్ట్. స్టీఫెన్ హాకింగ్ వాజ్ బోర్న్ ఆన్ January 8, 1942 ఇన్ ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్. హీ వాజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ఫ్రాంక్ అండ్ ఐసోబెల్ హాకింగ్స్ 4 చిల్డ్రన్. హీ వాజ్ బోర్న్ ఇన్ టు ఏ ఫ్యామిలీ ఆఫ్ థింకర్స్. బయోగ్రాఫికల్ స్కెచ్ని నోట్ చేసే ముందు మొత్తము ఈ యొక్క మ్యాటర్ని ఒక 2-3 పారాగ్రాఫ్స్గా డివైడ్ చేసుకుంటే బాగుంటుంది. 3 or 4 పారాగ్రాఫ్స్. ఫస్ట్ వన్లో వచ్చేసి డేటు, పేరెంట్సు, ఇన్ఫర్మేషను. సెకండ్ వన్లో వచ్చేసి అతని యొక్క యాక్టివిటీసు, ఎడ్యుకేషను వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసి ఆనర్స్ అండ్ అచీవ్మెంట్స్ వస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద 3rd పారాగ్రాఫ్ యూ పాయింట్ అవుట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ హర్ లైఫ్. ద హౌ టు రైట్ బయోగ్రాఫికల్ స్కెచ్ అనే దాంట్లో ఈ విధంగా మనము స్టార్ట్ చేసుకుందాము. స్టీఫెన్ హాకింగ్ వాజ్ బోర్న్ ఆన్ January 8, 1942 ఇన్ ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్. హీ వాజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ఫ్రాంక్ అండ్ ఐసోబెల్. బయోగ్రాఫికల్ స్కెచ్ని నోట్ చేసే ముందు మొత్తము ఈ యొక్క మ్యాటర్ని ఒక 2-3 పారాగ్రాఫ్స్గా డివైడ్ చేసుకుంటే
బాగుంటుంది. 3 or 4 పారాగ్రాఫ్స్. ఫస్ట్ వన్లో వచ్చేసి డేట్, పేరెంట్స్, ఇన్ఫర్మేషను. సెకండ్ వన్లో వచ్చేసి అతని యొక్క యాక్టివిటీసు, ఎడ్యుకేషను వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసి ఆనర్స్ అండ్ అచీవ్మెంట్స్ వస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద థర్డ్ పారాగ్రాఫ్ యు పాయింట్ అవుట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ హర్ లైఫ్. ద హౌ టు రైట్ బయోగ్రాఫికల్ స్కెచ్ అనే దాంట్లో ఈ విధంగా మనము స్టార్ట్ చేసుకుందాము. స్టీఫెన్ హాకింగ్ వాజ్ బోర్న్ ఆన్ January 8, 1942 ఇన్ ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్. ఈ వాజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ఫ్రాంక్ అండ్ ఐసోబెల్ హాకింగ్స్ 4 చిల్డ్రన్. ఈ వాజ్ బోర్న్ ఇన్ టు ఏ ఫ్యామిలీ ఆఫ్ థింకర్స్. మొదటి పారాగ్రాఫ్గా ఉండండి. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేయండి. హీజ్ మదర్స్ నేమ్ ఈజ్ ఐసోబెల్ హాకింగ్ అండ్ హిస్ ఫాదర్స్ ఈజ్ ఏ ఫ్రాంక్ హాకింగ్. స్టీఫెన్స్ వాజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ద 4 సన్స్. హీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ బ్రైట్ స్టూడెంట్ డ్యూరింగ్ హీస్ అర్లీ అకాడమిక్ ఇయర్స్. బట్ వెన్ హీ గ్రో అప్ అండ్ వెంట్ ఇన్ టు హై స్కూల్ ఈజ్ పర్ఫార్మెన్స్ వెంట్ డౌన్ అండ్ హీ స్టూడ్ థర్డ్ పర్సన్ ఫ్రమ్ ద బాటమ్. యాజ్ హీ గ్రో అప్ హీ బికేమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బోర్డ్ గేమ్స్ రాదర్ దాన్ స్టడీస్. హీ కన్స్ట్రక్టెడ్ ఏ కంప్యూటర్ అవుట్ ఆఫ్ ఏ రీసైకిల్డ్ పార్ట్స్ అట్ ఏ టెండర్ ఏజ్ ఆఫ్ 16. హీ టైడ్ ఏ వెడ్లాక్ విత్ జాన్ వైల్డ్. ఇక్కడ వెడ్లాక్ అంటే మ్యారేజ్ అన్నమాట. అన్ఫార్చునేట్లీ ఈ సఫర్డ్ ఫ్రమ్ అమ్యోట్రోఫిక్ లేటరల్ స్లెవరెసిస్. లేటరల్ స్లెరోసిస్ పులిస్టాఫ్. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ డిసీజ్ హీ పర్సూడ్ హిస్ రీసెర్చ్ ఆన్ బ్లాక్ హోల్స్ అండ్ డిస్కవర్డ్ హాకింగ్ రేడియేషన్. సో దిస్ ఈజ్ ద సెకండ్ పారాగ్రాఫ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. అవార్డ్స్, ప్రైజెస్, ఆనర్స్ ఉన్నాయన్నమాట. సో హాకింగ్ డెమోన్స్ట్రేటెడ్ దట్ మ్యాటర్ ఇన్ ద ఫామ్ ఆఫ్ రేడియేషన్. సో హీ వాజ్ నేమ్డ్ ఏ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ అట్ ద ఏజ్ ఆఫ్ 32 అండ్ లేటర్ ఎర్న్డ్ ద ప్రెస్టీజియస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డ్. ఇన్ 1975 హీ జర్నీడ్ టు రోమ్ వేర్ హీ వాజ్ ఆనర్డ్ విత్ ద పోయస్ 11th గోల్డ్ మెడల్ ఫర్ సైన్స్ ఫ్రమ్ పోప్ పాల్ 6. దిస్ ఈజ్ ద అవార్డ్స్ అండ్ ప్రైజెస్ ఆనర్స్. నెక్స్ట్ స్టీఫెన్ హాకింగ్ హ్యాస్ కంటిన్యూడ్ టు రైట్ ఎట్ ఏ ప్రోలిఫిక్ రేట్. ఇన్ 1988 హాకింగ్ వాజ్ ఏ రిసిపియంట్ ఆఫ్ ద కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఫర్ హిస్ బుక్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ విచ్ బికేమ్ ఎన్ అకౌంట్ ఆఫ్ కాస్మాలజీ ఫర్ ద మాసెస్. ద బయోగ్రాఫికల్ స్కెచ్ ఎండ్ ఆఫ్ ద పాయింట్. బయో స్కెచ్.
A biographical sketch or a bio sketch is a brief description of the person. It does not describe the physical appearance of the person. It should mention facts about the person like name of the person, date and place of birth, education, profession, achievements, life, career, date of death in case the person is dead. Example, first, write a biographical sketch using the given information. Name of the person, Indira Gandhi. Date and place of birth, 19th November 1917 at Allahabad, Uttar Pradesh. Father, Pandit Jawaharlal Nehru, a great freedom fighter and the first Prime Minister of India. Mother, Kamla Nehru. Education, she received her education in Oxford, London and Shantiniketan, University of Bengal. Marriage, she got married to Shri Firoz Gandhi in the year 1942. She was blessed with two sons named Rajiv and Sanjay. Political career, she became the president of the Congress Party in 1959. In the year 1964, she became a Minister of Information and Broadcasting. She remained the Prime Minister of India from 1966 to 1977 to 1980 to 1984. Death, assassinated on 31st October 1984. Indira Gandhi was the first woman Prime Minister of India. She was born on 19th November 1917 at Allahabad, Uttar Pradesh. Her father, Pandit Jawaharlal Nehru, was a great freedom fighter and the first Prime Minister of the country. Freedom fighter and the first Prime Minister of India. Her mother, Kamala Nehru, was a housewife. She received her education in Oxford, London and Shantiniketan, University of Bengal. She got married to Shri Firoz Gandhi in the year 1942. She was blessed with two sons named Rajiv and Sanjay. When her sons grew up, she actively involved herself in politics and became the president of the Congress in 1959. In the year 1964, she became a Minister of Information and Broadcasting. She remained the Prime Minister of India from 1966 to 1977 and 1980 to 1984. She was assassinated on 31st October 1984 by her own bodyguards. Now I give an assignment. You write another biographical sketch about the Given below the biographical information about Sudha Chandan. Manaki Sudha Chandan undi kada, the famous dancer. Avani gurinchi konni hints nenu isthanu meeku, biographical sketch assignment rayandi. Using this information, write a biographical sketch. Points to be covered. Details of the person. Date and place of birth. Born on 21st September 1964 at Ijjanakonda, Kerala. Ijjanakola, Kerala. Information about the family. Only daughter of her parents, no siblings. Father, K.D. Chandran, an employee of the American Center of Mumbai. Mother, Tangam, housewife. They were lovers of art. So, Sudha got a rich cultural heritage right from her childhood. Important events life. At the age of 3, she started dancing on her own. She went to St. Joseph's Convent for formal education. She gave her first performance on stage at the age of 8. By the age of 17, she gave 175 stage performances. 2nd May 1981, she met with an accidental Tiruchi and her right leg was amputated. She returned to dancing in 1983.
entered in film industry in 1984 with Telugu movie Mayuri. Awards and prizes. Won the first prize for her first dance performance at St. Joseph Convent. Filmfare Award. Special Jury Award at National Film Festival. This is the Sudha Chandan's points and details of the person. You may write another biographical sketch. All the best students. So thank you.